హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము నెట్వర్క్ మూవీ న్యూస్ నెంబర్ 4. ముందుగా న్యూస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి పంజా దర్శకుడితో సల్మాన్ ఖాన్ న్యూ మూవీ. ఈ మూవీలో వచ్చేసి హీరోయిన్గా సమంత అయితే కనుక చర్చలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ సైమా అవార్డ్ 2023లో విన్నర్సు మనం ఒక వీడియో చేసినాం, దాంట్లోకి వెళ్ళి చూడండి. ఎన్టీఆర్కి అయితే అవార్డు వచ్చింది కదా. దుబాయ్లో ఏం మాట్లాడినా అంటే, నా ఒడిదుడుకుల్లో నేను కింద పడినప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కన్నుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అని ఎన్టీఆర్ గారు అయితే దుబాయ్ స్టేజ్ మీద అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ రజనీకాంత్ గారు అయితే సోమవారం చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుని కలవనీకి అయితే వెళ్తున్నాడంట. ఇప్పటికే లోకేష్కి అయితే ఫోన్ చేసి ధైర్యం అయితే చెప్పినట్లు న్యూస్ వస్తుంది. సోమవారం చూడాలా చంద్రబాబు నాయుడు కలనీకి వెళ్తున్నాడంట. నెక్స్ట్ మూవీ న్యూస్ వచ్చేసి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కీడా కోలా, ఇది వచ్చేసి నవంబర్లో అయితే విడుదలవుతుంది. నవంబర్ 3వ తేదీన అయితే విడుదలవుతుంది. ఈ మూవీలో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్యరావు నటిస్తున్నారంట. ఇందులో మెయిన్గా వచ్చేసి తరుణ్ భాస్కర్ లోకల్ డాన్గా అయితే నటించబోతున్నాడంట. నెక్స్ట్ న్యూస్ బాక్సాఫీస్ కలెక్షన్. ఇక మార్క్ ఆంటోనీ సినిమాను తమిళనాడులో భారీగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను 1100 స్క్రీన్లలో తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 500 స్క్రీన్లు విడుదల చేశారు. కేరళ కర్ణాటకలో దాదాపుగా అయితే 500 స్క్రీన్లలో అయితే రిలీజ్ చేశారు. ఓవర్సీస్తో కలిపి ఈ చిత్రాన్ని దాదాపుగా 2900 స్క్రీన్లు అయితే విడుదల చేశారు. ఇక ఈ మూవీ 2వ రోజు కలెక్షన్ విషయానికి వెళ్తే కనుక 6.29 కోట్ల షేరు, 8.50 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసిందంట. తమిళనాడులో అయితే ఈ సినిమాకు భారీ స్పందన అయితే లభిస్తుందంట. నెక్స్ట్ న్యూస్, 50 లక్షల బడ్జెట్ తీసి ఒక సినిమా తీసింటే అది 2000 కోట్లకు అయితే వెళ్ళిందంట. హాలీవుడ్ సినీ చరిత్రలోనే 1999 ఒక అద్భుతం అయితే జరిగింది. దయ్యాల సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జోన్లో ఈ సినిమాకు మంచి ఆదరణ అయితే లభించింది. దాని పేరు ఏం పేరంటే ది బ్లేయర్ విచ్ ప్రాజెక్ట్. ఈ సినిమా స్టోరీ వచ్చేసి 3 యువకులు ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్తారు. అయితే ప్రాజెక్ట్ పని మీద వెళ్ళిన 3 కనిపించకుండా పోతారు. వారు అలా అదృశ్యమైన 7వ ఏడాదికి వారికి సంబంధించిన 3 కెమెరాలు అయితే దొరుకుతాయి. ఆ కెమెరాల్లో లభ్యమైన ఫుటేజ్లో ఆ 3కి ఏమైందనే విషయమే స్టోరీ. ఆ 3 యువకుల పాత్రలను హీథర్ డెన్యూ, మైకేల్ మిలియన్స్, జోషవా లియోనార్డ్ను పోషించారు. నెక్స్ట్ ఓటీటీ న్యూస్, ఇందులో ఫస్ట్ వచ్చేసి ఖుషి మూవీ అయితే 6వ తేదీన అయితే నెట్ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి హర్ చాప్టర్ 1, ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అయితే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ హర్ అనే చాప్టర్ 1. ఇక ఈ సినిమా జూలై 21వ తేదీన అయితే థియేటర్లోకి వచ్చింది. అయితే మిక్స్డ్ టాకే అందుకుంది. థియేటర్లో ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదండి. ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఎవరన్నా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ అయితే కనుక చాలా తక్కువ కవర్ చేసినాను. రేపు వీడియోలో మొత్తం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్